పల్నాడు జిల్లా అమరావతి పిఎస్ ముందు కాలచక్ర కాలనీ వాసులు ఆందోళనలకు దిగారు. జగనన్న ఇల్లు నిర్మిస్తామంటూ వాలంటీర్ దినేష్ డబ్బులు వసూలు చేశారన్నారు. రెండేళ్లు గడిచినా ఇల్లు నిర్మించకపోవడంతో దినేష్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతనిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. काल चक्र कॉनी सर अच्छे जगन द्वारा जगन कॉनी इच्छर अड़ इं मदलपेक कटा की अच्छे दिनेश डबूल दीकोनी कड़ता एम सर अदे मैं अड़े एवर चुप्को ये गार अको सौंदन सर उ कंकर राड उसीक अड़ना सौंद ले गारे सर అదేమంటి మరి ఇచ్చిన డబ్బులు ఏంది మరి మేము చేది 20000 15000 ఇచ్చున్నాంగ మరి ఆ డబ్బులు ఏమంటే ఆ డబ్బులు కూడా నా సౌందర్య లేదు ఏ గారిని పోయి అడుక్కోండి ఎవరు చెప్పుకుంటారో చెప్పుకొని మాట్లాడతారు. నా పేరు లైసన్ తర్తమ్మ. వాలంటీర్ మా కార్ దినేష్ 15000 తీసుకున్నాడు. అకౌంట్కి 1 రూపాయలు తీసుకున్నాడు. కడతానన్నాడు. ఇంతవరకు సంవత్సరం అవుతుంది మా కార్ తీసుకొని ఇంతవరకు కట్టలా. అదే అన్నాడు. అడిగితే మీరు బిల్లులు ఇంకా తీసియాలి అలా అడిగితే ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంశివరావు అందిస్తారు. సాంశివరావు. పల్నాడు జిల్లా పెదకొరపాడు నియోజకవర్గంలోని అమరావతిలో వాలంటీర్ దినేష్ చేసిన మోసంపై కూడా కాలచక్ర కాలనివాసులు అమరావతి పోలీస్ స్టేషన్ ఎదుట బయటించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాలచక్ర కాలనీకి చెందిన నిరుపేదలకు జగనన్న కాలనీలో ప్రభుత్వం ఇల్లు కేటాయించింది. అయితే అక్కడ ఇల్లు నిర్మాణం చేసేందుకు స్థానికంగా ఉన్న వాలంటీర్ దినేష్ తానే ప్రభుత్వం నుంచి వచ్చే బిల్లులతో కలిపి ఇల్లు నిర్మిస్తామని తొలుత వారితో ఒప్పందం చేసుకొని ఇల్లు నిర్మాణాలు ప్రారంభించారు. అయితే ప్రభుత్వం ఇచ్చే డబ్బులు సరిపోవట్లేదు కూడా బాధ్యత నుంచి మరికొంత డబ్బులు వసూలు చేశాడు. అయితే రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటి కూడా ఇల్లు పూర్తి కాకపోవడంతో కూడా దినేష్ ని ఎన్ని మార్లు అడిగినా కూడా బాధితులకి కనీస సమాధానం చెప్పకపోక వాళ్ళని బెదిరించే ధోరణిలో కూడా మాట్లాడుతున్నాడు. నేను చేసేది ఇంతవరకే ఇంకా నా వల్ల కాదు, మీరు ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోండి అని కూడా అతను బెదిరిస్తున్నాడు అంటూ కూడా బాధితులు చెప్తున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చిన బిల్లులు మొత్తం కూడా అతనే దాచేసి ఇచ్చాము. అది కాక అదనంగా కూడా డబ్బులు వసూలు చేశాడు. ఇప్పుడు ఇల్లు పూర్తి చేయకుండా తప్పించు తిరుగుతున్నాడు, అడిగితే బెదిరిస్తున్నాడు అంటూ కూడా వాళ్ళు అమరావతి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి పోలీస్ స్టేషన్ ముందే బాధితులు బయటాయించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. అయితే పోలీసులు మాత్రం బాధితులు ఫిర్యాదు తీసుకొని వాలంటీర్ దినేష్ కోసం అయితే పోలీసులు గాలిస్తున్నారు. అతను అదుపులో తీసుకొని వీళ్ళు చెప్పేది ఎంతవరకు వాస్తవం, ఎంత వసూలు చేశారు వీరు కాక మరి అమరావతి ప్రాంతంలో ఇంకా ఎక్కడ ఎంతమంది దగ్గర డబ్బులు వసూలు చేశారని కూడా విచారణ చేసేందుకు కూడా పోలీసులు సిద్ధమయ్యారు. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ సంశివరావు.